పర్యాటక కేంద్రంగా జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో ఉత్తరపు కొనన హిమాలయ పర్వత సానువుల్లో ఒదిగి ఉన్న రాష్ట్రం. దీనికి ఉత్తరాన తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి. దక్షిణాన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మూడు విభాగాలు ఉన్నాయి. మొదటిది జమ్మూ ప్రాంతం, ప్రధానంగా హిందువులు ఉన్న ప్రాంతం. రాజధాని నగరం పేరు కూడా జమ్మూయే. జమ్మూ నగరం మందిరాలకు నగరంగా ప్రసిద్ధి. కాశ్మీరు లోయ కనుల కింపైన పర్వత శ్రేణులతో, శరేళ్లతో, సరస్సులతో భూతాల స్వర్గంగా పేరు పొందింది. ఇక్కడి శ్రీనగర్ ముఖ్య నగరం, వేసవి కాలపు రాజధాని. కాశ్మీరులో ముస్లిం మతస్థుల అధిక శాతం ఉన్నారు. రాజకీయంగా ఇది చాలా వివాదాస్పదమైన ప్రాంతం. భారతదేశం పాకిస్తాన్ల మధ్య రెండు యుద్ధాలకు కారణం. ఇప్పటికీ వేర్పాటువాదం, ఉగ్రవాదం ఇక్కడ ప్రబలంగా ఉన్నాయి. ఇక చివరిది లడక్. ఇది హిమాలయ శిఖరాల మధ్య ఉన్న పీఠభూమి. బౌద్ధ మతస్థులు ఎక్కువగా ఉన్నందున దీన్ని టిబెట్ అంటారు. లే ఇక్కడి ప్రధాన పట్టణం. కానీ జమ్మూ కాశ్మీర్ మూడు ప్రాంతాల్లోనూ హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ మతస్థులు విస్తరించి ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ చరిత్ర. 1556లో అక్బర్ చక్రవర్తి సైన్యం రాజా భగవాన్ దాస్ నాయకత్వంలో కాశ్మీర్ పాలకుడు యూసఫ్ ఖాన్ని ఓడించింది. అప్పుడు రాజా భగవాన్ దాస్ సోదరుడు రామచంద్ర ఆ ప్రాంతానికి అధికారిగా నియమితుడైనాడు. కచావా జాట్ రాజపుత్ర జాతికి చెందిన అతను తమ కులదేవత జంవాయి బాంతా పేరు మీద జమ్మూ నగరాన్ని స్థాపించాడు. ఇక్కడ స్థిరపడిన రాజపుత్రులను డోగ్రా రాజపుత్రులు అంటారు. దేవతోత్పన నాయక్ అంటే ఆలయాలను పడగొట్టి అధికారి అనే శాఖను ఏర్పాటు చేసిన ఏకైక భారతీయ పాలకుడు కాశ్మీర్ రాజ్ హర్షదేవుడు. కల్హణుడు రాసిన రాజతరంగిణి అనే గ్రంథంలో దేవోత్పతన నాయకుడు అనే ఉద్యోగి బాధ్యతను వివరించాడు. తరువాత 19వ శతాబ్దంలో రాజపుత్ర నుండి జమ్మూ ప్రాంతం మహారాజా రంజిత్ సింగ్ పాలనలోకి వచ్చి సిక్కు రాజ్యంలో భాగ్యమైంది. మళ్ళీ మహారాజా గులాబ్ సింగ్ నాయకత్వంలో ఇక్కడి అధికారాన్ని రాజపుత్రులు చేజిక్కించుకున్నారు. అతని కాలంలో కాశ్మీరు, లడక్, హుంజా, గిల్గిత్ ప్రాంతాలు కూడా జమ్మూ రాజవంశాల పాలయ్యాయి. 1947లో మహారాజా హరిసింగ్ భారతదేశంలో విలీనం చేస్తూ ఇచ్చిన ఒప్పందం జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయి భారతదేశంలో ఒక భాగమైంది. భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే భారత రాజ్యాంగంలోని 370వ ప్రకరణం ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. కాశ్మీర్లోని ఒక వర్గం మరింత ప్రత్యేక అధికారాలు కావాలని వాదిస్తారు. కాశ్మీర్లోని ముఖ్యమైన రాజకీయ పార్టీలు జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, భారతీయ జాతీయ కాంగ్రెస్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీస్ ఉన్నాయి. కాశ్మీరు సంస్కృతిలో కాశ్మీరులో ఒక రహదారి పక్కనున్న ఒక హిందూ మందిరం కాశ్మీర జీవన విధానంలో ప్రధాన లక్షణం. శాంతి, నిదానం మరి సహజీవన సంస్కృతి వల్ల అన్ని మతాలు ఇరుగు పొరుగుల్లో వర్ధిల్లాయి. ఉత్సవాలు, సంగీతం ఇవి కాశ్మీరుల అంతా కలిసి పంచుకునే సంప్రదాయాలు. ఆడ మగల దుస్తులు, రంగుల మాయం, కాశ్మీరు కవిత్వం, జానపద్య నృత్యాలు, హస్తకళలు బాగా వృద్ధి చెందాయి. ఉత్తర ప్రాంతంలో మగవారు చేసే ధమ్మాల్ నృత్యం, ఆడవారు చేసే రోప్ నృత్యం బాగా పేరు పొందాయి. ముఖ్యంగా బ్రిటిష్ వారి కాలంలో సైనికులు ఈ పద్ధతిని అవలంబించారు. ఇది క్రమంగా కాశ్మీరు జీవన విధానంలో ఒక అవినాభవ భాగమైంది. ఇప్పుడు చాలామంది కాశ్మీరులు, కాశ్మీరేతర ఈ పడవటిల్లు ఉంటాయి.